హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు పదిహేనవ తారీఖున ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఒక ఇంటిని అయితే నిర్మాణం నిర్మించి మనకు నమూనా అయితే విడుదల చేసింది సో ఈ ఇంటి లోపల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు ఇప్పుడు కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేసింది సో మనకు ఇంటి లోపల మనకు వంటగది ఏ విధంగా ఉంటుంది అలాగే కిచెన్ అలాగే మనం హాల్ ఏ విధంగా ఉంటుంది అలాగే బయట మనకు ఏ విధంగా ఉంటుంది అలాగే టాయిలెట్ మనకు ఏ విధంగా ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అయితే మీకు అన్ని చూపిస్తానండి సో వీటిని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖునైతే పంపిణీ అయితే స్టార్ట్ చేస్తామనే చెప్పడం అయితే జరిగింది సో అందులో భాగంగానే మనకు ఒక ఇంటి నమూనా అనేది నిర్మించి అయితే మనకు మోడల్ అనేది చూపించడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ఇంట్లో బెడ్రూమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వంటగది అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే హాల్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది అలాగే టాయిలెట్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది బ బయట వరండాకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది మనకు కొన్ని ఫోటోలు అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నది మనకు ఈ గవర్నమెంట్ నిర్మించే ఇల్లు సో ఈ ఇల్లు అనేది మనకు సెంటు అయితే మనకు ఈ ఇంటి నిర్మాణం అయితే చేపడతారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే బ్లూ అండ్ వైట్ లో అయితే పెయింట్స్ అయితే ఉంటాయి సో అలాగే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే టాయిలెట్ అయితే ఉంది టో సో టాయిలెట్ చూసుకున్నట్లయితే ఫీట్ ఆర్ ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది అలాగే మనకు హాల్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది అలాగే మనకు హాల్ ప్లస్ వంటగతి ఏంటంటే కంబైన్ గా అయితే ఉంటాయి సో మనకు బెడ్రూమ్ వచ్చేసి సిక్స్ ఫీట్ అయితే ఉంటుందండి సో ఫ్రంట్ సైడ్ మనకు ఏంటంటే టూ స్టెప్ అయితే వదిలేరండి టూ స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు షెడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రేక్ లేసి సో అలాగే మనం చూసుకున్నట్లయితే గనక ఈ ఒకటిన సెంట్ మనకి ఏదైతే ఇస్తారో సో మనకు ఒక సెంట్లో ఏంటంటే ఇల్లు అయితే నిర్మిస్తారు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే సో రెండు స్టెప్స్ వదిలేరు కదా సో ఈ హాఫ్ సెంట్లు ఏందంటే మనకు ఈ విధంగా అయితే కవర్ అయితే చేశారండి అలాగే మనం ఇప్పుడు వంటగది ప్లస్ ఏంటంటే హాల్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హాల్ ప్లస్ కిచెన్ అయితే గా అయితే ఉంటాయి సో మనం స్ట్రైట్గా చూసుకున్నట్లయితే కనుక కిచెన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే మనకు ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఏదైనా బీరువా కానీ ఏదైనా పెట్టుకోవడానికి అయితే మనకు ఈ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే మనకు ఏదైనా టీవీ అలాంటివి పెట్టుకోవడానికి మనకు ఒక స్టాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఏంటంటే మనకు హాల్ ప్లస్ అని ఏంటంటే వంటగది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు బెడ్రూమ్ కి సంబంధించి అయితే చూద్దాం అండి సో బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక మనకు సిక్స్ ఫీట్ అయితే ఉంటుందండి సో ఈ సిక్స్ ఫీట్ లో మనం బెడ్ వేసుకోవడానికి అయితే సరిగ్గా మనకు ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఒక విండో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో అలాగే మనకు సెల్ఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే మనం ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ఈ విండో ఏందంటే మనకు ఉడకకుండా ఏంటంటే గాలి రావడానికి మనకు ఒక విండో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ నిర్మించే ఇల్లు ఈ విధంగా అయితే ఉంటుందండి లోపలి భాగం సో ఫ్రెండ్స్ మనకు ఏదైతే ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత ఇళ్ల పట్టాలు అందించిన తర్వాత మనకు గవర్నమెంట్ అనేది ఈ విధంగా ఇళ్ళను మనకు కన్స్ట్రక్షన్స్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు లోపలి భాగం ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్